ప్రత్యర్థులకు అంతుబట్టని జగన్ గేమ్ ప్లాన్. వైసీపీ అధినేత జగన్ గేమ్ ఎవరికి అర్థం కాకుండా ఉంది. ప్రధానమైన రెడ్డి సామాజిక వర్గాన్ని పక్కన పెడుతున్నారు. తనకు అన్ని రకాలుగా అండగా ఉన్నవారిని అవతలకు నెట్టేసి సామాజిక వర్గాలకు పెద్దపేట వేస్తున్నారు. బీసీలు, అందులోనూ యాదవులకు ఎక్కువగా స్థానాలను కేటాయిస్తూ వస్తున్నారు. ఈ గేమ్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేక బూమ్రాంగ్ అవుతుందా అన్నది ఫలితాల తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే జగన్ మాత్రం వెనకడుగు వేయడం లేదు. బీసీలనే ఎక్కువ మంది అభ్యర్థులుగా నిర్ణయిస్తూ ఆ సామాజిక వర్గం ఓటు బ్యాంకును గంపగుత్తుగా కొట్టేయాలని చూస్తున్నట్లే కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో బీసీ జనాభా ఎక్కువగా ఉన్నారు. అందులోనూ యాదవులు అధికంగా ఉన్నారు. ఈ విషయాన్ని గమనించిన జగన్ ఈసారి వారికే ఎక్కువ స్థానాలను కేటాయిస్తూ వెళుతున్నారు. ఇప్పటి వరకు పార్లమెంటు స్థానాలను చూసుకుంటే గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకు, మధ్యలో విజయవాడ వదిలేస్తే అందరికీ బీసీ కులాల వారికే సీట్లు ఇచ్చారు. గుంటూరుకు ఉమ్మారెడ్డి రమణ, నర్సరావుపేటకు అనిల్ కుమార్ యాదవ్, మచిలీపట్నానికి సింహాద్రి రమేష్, నర్సపురానికి గూడూరు ఉమ, ఏలూరుకు కారుమూరి సునీల్ కుమార్, రాజమండ్రికి గూడూరు శ్రీనివాస్, కాకినాడకు చలమలశెట్టి సునీల్, అనకాపల్లికి గుడివాడ అమర్నాథ్, విశాఖపట్నానికి బొత్స ఝాన్సీ, విజయనగరానికి చిన్న శ్రీను, శ్రీకాకుళానికి పేరాడ తిలక్ పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి. మధ్యలో విజయవాడ ఒకటే కేశినేని నానికి కన్ఫర్మ్ చేశారు. ఇప్పటి వరకు విడుదల చేసిన 7 జాబితాలలో 65 అసెంబ్లీ నియోజకవర్గాలలో అభ్యర్థులను మార్చింది. ఇందులో 31 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు లేవని జగన్ చెప్పేశారు. మిగిలిన వారిని వేరే నియోజకవర్గాలకు చేంజ్ చేశారు. 7 జాబితాలో కేవలం 2 మార్చారు. పర్చూరుకు ఎడం బాలాజీని నియమించారు. ఈయన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. అలాగే కందుకూరు నియోజకవర్గం నుంచి మానుగుంట మహీధర్ రెడ్డిని తప్పించి ఆయన స్థానంలో అరవింద్ యాదవ్ను జగన్ నియమించారు. నిజంగా ఇది సంచలనమే. ఇన్ని స్థానాలు బీసీలకు గతంలో ఎప్పుడూ దక్కలేదు. అలాగే యాదవ సామాజిక వర్గానికి కూడా ఇంత పెద్ద స్థాయిలో టికెట్లు దొరకడం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజకీయ చరిత్రలోనూ చోటు చేసుకోలేదని ఆ సామాజిక వర్గం నేతలే చెబుతున్నారు. అయితే ఇలా చేయడం వల్ల జగన్కు అన్ని రకాలుగా అండగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం ఏ మేరకు సహకరిస్తుందన్నది కూడా అనుమానంగా మారింది. తాము గెలిచే స్థానాలను కూడా బీసీలకు కేటాయించడం పట్ల ఆ సామాజిక వర్గంలో కొంత ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయితే అది ఏ స్థాయిలో అనేది ఇప్పటి వరకు బయటపడకపోయినా కొంత అసంతృప్తి అయితే రెడ్డి సామాజిక వర్గంలో మొదలైందనే చెప్పాలి. కానీ తనను కాదని టీడీపీ వైపు వెళ్లరన్న గుడ్డి నమ్మకమే జగన్ను ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. గెలిపే లక్ష్యంగా జగన్ చేస్తున్న ఈ ప్రయోగం మాత్రం ఒక సాహసంగానే చూడాలి. అయితే ఇది ఎంతమేర ఫలిస్తుంది, జగన్ పార్టీకి లాభమా నష్టమా అన్నది తేలాలంటే ఎన్నికల ఫలితాల వరకు నిరీక్షించక తప్పదు. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.